నువ్వు చేసిన తప్పని మళ్ళా యాక్షన్ తీసుకోమని ఎస్సీఓ చాలా స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా అధికారులు యాక్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఉరవకుండా మొన్నే మా పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కేశవ్ గారు బయట పెట్టాడు, బాగా ఫైట్ చేశారు, ఇద్దరు ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. అయితే ఈ ఇద్దరు ఆఫీసర్తోనే మొత్తం కూడా కంట్రోల్ కాదు, కానీ రాష్ట్రంలో మొత్తం వెరిఫై చేయించాం మేము. 15 లక్షల మంది దొంగ ఓట్లు చేర్చడం కానీ, ఉండేవాళ్ళని తీసేయడం కానీ, చనిపోయిన ఓట్లు పెట్టుకోవడం కానీ, ఇలాంటి అనేక అవకతవకలు చేశారు. అవన్నీ కూడా ఒక సీడీ తీసుకొచ్చి, నేనేదో ఓరలుగా మాట్లాడడం లేదు, ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా. ఏ ఓటర్ ఏ ఊర్లో ఉన్నాడు, ఏ డోర్ నెంబర్లో ఉన్నాడు, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు. 0 డోర్ నెంబర్, 0 డోర్ నెంబర్, 0040 ఓట్లు. ఇది కనిగర్ నియోజకవర్గం. 1150 ఓట్లు, 0070 ఓట్లు, 1 60 ఓట్లు, నో డోర్ నెంబర్ 150 ఓట్లు, డోర్ నెంబర్ 480 ఒక షాపు, అది కూడా కొండలరావు దుకాణం 100 ఓట్లు. ఇంకో పక్కన డోర్ నెంబర్ లేదు, వార్డ్ నెంబర్ 1 కనిగిరి 280 ఓట్లు. ఐఎమ్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ ఎవిడెన్సెస్ విత్ నేమ్స్, స్పెసిఫిక్గా ప్రతి ఒక్క పేరు ఇస్తున్నా, ఏం జరిగిందో చెప్తున్నా, ఏ ఊర్లో చెప్తున్నా, ఈ విధంగా 15 లక్షల ఓటర్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసింది ఇచ్చాను. అది మాకుండే సమాచారం ప్రకారం ఇంకా కూడా ఎక్కువగా ఉండొచ్చు. రెండవది, వీళ్ళు డేటా వాలంటీర్లు, వాళ్ళ నెంబర్ పెట్టుకొని ఓటర్స్ యొక్క డేటా కలెక్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పంపించిన డేటా కూడా ఇచ్చాం. ఏ నెంబర్లు కలెక్ట్ చేశారు, వీళ్ళకి ఎందుకు నెంబరు, వీళ్ళకేం సంబంధం? వాలంటీర్ డ్యూటీ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడం, అంతేగాని వీళ్ళు ఇంటింటికి పోయి వ్యక్తిగత డేటా టెలిఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి పాస్ ఆన్ చేయడం అనేది తప్పు. ఆ సాక్ష్యాలు కూడా వాళ్ళకి ఇచ్చాం. ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేరియస్ కేసెస్ మేము కంప్లైంట్ చేసిన తర్వాత, అది తప్పని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్పినా వాళ్ళు యాక్ట్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు, అవి కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క స్టాఫ్, ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్కి వస్తున్నారు, అంటే టీచర్స్ మేము ఇవ్వం, అంగన్వాడీ మేము ఇవ్వం, మీరు కంపల్సరీగా సచివాలయం అంటే ఏదైతే విలేజ్ సెక్రటరీట్ ఉందో అందులో తీసుకోండి, వాళ్ళు ఇటీవల మేము రిక్రూట్ చేసిన మెంబర్లని. దానికి వీళ్ళే స్టేట్మెంట్లు, వాళ్ళు మా వాలంటీర్లే, మా కార్యకర్తలే, మేము ఉద్యోగాలు ఇచ్చాం అని మళ్ళీ వీళ్ళు చెప్పడం, ఇలాంటివన్నీ చేశారు. నేను అందుకనే ఒకటే చెప్పాను, టెస్టెడ్ మెథడ్ ఉంది, రాష్ట్రం అంతా దేశమంతా కూడా మీరు టీచర్స్ని పెట్టుకున్నారు, అంగన్వాడీ వర్కర్స్ని పెట్టుకున్నారు, మీరు ఆ మెథడాలజీ ఆంధ్రప్రదేశ్లో ఫాలో కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావాలని ఒత్తిడి తీసుకొచ్చి లేకుండా మేము ఇవ్వమంటే వాళ్ళకు కావలసిన మనుషులు పెట్టడం తప్పని చాలా స్పష్టంగా చెప్పాం. ఎలక్షన్ కమిషన్ అర్థం చేసుకున్నారు, ఇది కరెక్ట్ కాదని అభిప్రాయానికి వారు కూడా వచ్చారు, వారు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగే అవకతవకాలు దేశాల్లో ఎక్కడ జరుగుండవు, అన్ని అవకతవకాలు జరుగుతున్నాయి. నేను అందుకనే ఒకటి కోరాను, ఫుల్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రండి, అందరితో మీటింగ్ పెట్టండి, మేము ఇచ్చిన డేటా అంతా కూడా అనలైజ్ చేయండి, అనలైజ్ చేసి మీరు ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి, ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి, ఓటర్ వెరిఫికేషన్ తరువుగా జరగాలి, దీనికి అవసరమైతే ఒక 5 అవర్ కమిటీ ఓటేయండి, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్స్ని పంపించండి, ఒక టెక్నికల్ పర్సన్ పెట్టండి. ఇప్పుడు టెక్నాలజీ పర్సన్ లేకపోతే ఏమవుతుందంటే, ఎక్కడికక్కడ దొంగ ఓట్ల పేరుతో వీళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు యాడ్ చేయడం, తెలుగుదేశం పార్టీ ఓట్లు డిలీట్ చేయడం, వాలంటీర్లు పేర్లు తీసుకురావడం, రిమోట్ ఎక్కడి నుంచో టెక్నాలజీ ఉపయోగించి ఆ పేర్లు తొలగించే పరిస్థితికి వస్తున్నారు. అంటే కంప్యూటర్ సిస్టంలో ఉండే వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేయడం, లేకపోతే సాఫ్ట్వేర్ ద్వారా
వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి దూరంగా నుంచి దినైన ఓటు వేసి బోగస్ ఓటు వేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఒక టెక్నాలజీ పర్సన్ కూడా ఉండాలి. ఆ టెక్నాలజీ పర్సన్తో ఇవన్నీ చెక్ చేయమని కూడా చెప్పాం. ఇవన్నీ చేసి ఎన్నికలకు పోవాలన్నా ఈ డేటా అంతా ప్యూరిఫై అయిన తర్వాతనే ఎన్నికలకు పొమ్మని ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేశాం. లేకపోతే దొంగ ఓట్లతో ఎన్నికలకు పోతే ఫలితాలు కూడా అదే మారిగా ఉంటాయి. ఆ విషయం కూడా చెప్పాం, దానికి కూడా మేము ఎగ్జామ్ చేసుకుంటామన్నారు. అల్టిమేట్గా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏమేం చేయాలన్న ప్రయత్నాలు చేస్తూనే ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ బాధ్యత ఎలాంటి కానీ జరిగితే దేశంలో రేపు ఎవరైనా చేయొచ్చు, ఏ ప్రభుత్వం అయినా చేయొచ్చు. కాబట్టి జరగకుండా చూడవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది. అది చేయాలని మరొకసారి కోరుతూ ఈరోజే మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చారు, అంటే నిన్న మొన్న రావచ్చు కదా, ఎప్పుడో జరిగాయి అంటున్నావు అప్పుడు రావచ్చు కదా, ఈరోజు ఏమొచ్చింది నీకు, లేకపోతే రేపు రావచ్చు కదా. 4.5 సంవత్సరాల ముందు జరిగిందంట, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తావంట. అందుకే అడుగుతున్న, ఊరికే డైవర్ట్ చేయాలంటే మీ వల్ల కాదు. డైవర్షన్ పాలిటిక్స్ మానండి, మ్యానిపులేటివ్ పాలిటిక్స్ మానండి. ఇక్కడ కొంతమంది బైరివ్ కాల్ చేరారు, పేటిఎం బ్యాచ్ తయారైంది, ఒక ఎంపీ పదవి ఇస్తేనో లేకుంటే ఒక టీటీడీలో ఎక్కడ ఉద్యోగం ఇస్తేనో ఇక్కడ పెట్టుకొని ప్రలోభ పెట్టి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కాబట్టి దారి జాగ్రత్తగా ఉండండి, మీ ఆటలు సాగనీయం. మీరు ఈరోజు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అంశము తప్పుడుతో కూడుకుంది, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు అనే కదా ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ కలుస్తున్నారు. నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్, ఆధారాలతో సమాన మొత్తం ఇచ్చా మీ మీడియా బాధ్యత. నేను ఇచ్చిన ఆధారాలు సాఫ్ట్వేర్ కాపీ మీకు కూడా ఇస్తున్నా, యు ఆస్క్ దామ్. వాళ్ళది ఏముంది తీసుకోండి, అవి తీసుకొని పెట్టండి. ఎలక్షన్ కమిషన్ రెండు పెట్టి అవసరమైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ పెట్టి ఒక ఓపెన్ పేపర్ రిలీజ్ చేయమనండి. మేము ఇచ్చింది వాస్తవమా, వాళ్ళు ఇచ్చింది వాస్తవమా, ఏది తప్పు ఉంది, యాక్షన్ తీసుకునే బాధ్యత ఎలక్షన్ పైన ఉంది. తప్పు చేసిన వాళ్ళకు కూడా మీ తప్పు, మీది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల కమిషన్కి ఒక డ్యూటీ ఉంది, రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చేది ఎన్నికల కమిషన్. అలాంటి ఎన్నికల కమిషన్ నిబంధనలకి ఉల్లంఘించే విధంగా ఇష్టానుసారంగా చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత కూడా అవసరమైతే పొలిటికల్ పార్టీస్ని డీ రికగ్నైజ్ చేసే హక్కు కూడా ఎన్నికల కమిషన్కు ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్పాను, హై లెవెల్ కమిటీ ఒకటి వేయండి. హై లెవెల్ కమిటీ వేసి వేరే రాష్ట్రం నుంచి మనుషులు పెట్టండి, అవసరమైతే వేరే రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్లు పంపించండి. ప్రతి ఒక్క ఓట్ని క్షుణ్ణంగా ఇచ్చేయండి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ పైన పనిష్మెంట్ ఇవ్వండి. ఉద్యోగం చేయడమే కాదు, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన వ్యక్తులకి జైలుకు పంపించే అధికారం కూడా ఉంది వీళ్ళకి. రెండోది, వీళ్ళ ఉద్యోగాలు తీసేసే అధికారం ఉంది. ఒకసారి వీళ్ళు కానీ యాక్షన్ తీసుకుంటే మళ్ళా తిరిగి దాన్ని ఇన్వోక్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ చేయాలి. అన్ని పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఫర్బ్గా యాక్ట్ చేస్తే అందరూ భయపడతారు, దారికి వస్తారు. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, మాకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము అర్థం చేసుకున్నాం, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. మేము కూడా అదే అన్నాం, మళ్ళీ మేము ఎప్పటికప్పుడు ఇది ఉంటాం, ఫీల్డ్లో ఏం జరిగిందో రియల్ టైం చెప్పే బాధ్యత మాది. ఇంకొక విషయం కూడా నేను ఎలక్షన్ కమిషన్కి ఒక మాట చెప్పాను, ఓటర్స్ ఎన్యూమరేట్ చేసే బాధ్యత ఎన్నికల అధికారులు, క్యాంపెయిన్ చేసి ఎక్కడికక్కడ దొంగోట్లు పడకుండా చూసుకునే బాధ్యత మాది రాజకీయ పార్టీలుగా. ఇప్పుడు మా మీదనే దొంగ ఓట్లు ఎన్యూమరేట్ చేయకుండా చేసే బాధ్యత కూడా మా మీద పడింది, అయినా కూడా ఆ పని కూడా చేస్తాం. కానీ మీరు సక్రమంగా యాక్ట్ చేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ అగ్రిడ్ పడ్డాను.